మా కొడుకులవని కొడుకులమ్మ నా భార్య, కొన్ని బాధలు ఉంటాయి బామా, బిడ్డలతో బాధలంతాయి. నాకు బిడ్డలు పుట్టాలే, నాకు బిడ్డలు పుట్టాలే, నాని బ్రహ్మ కొద్ది బిడ్డలు కన్న తర్వాత ఎంచంగ పంచంగ పత్రికలు రాక దాగిన తర్వాత నా కన్న బిడ్డకు లగ్గ వేయాలంటే ఎన్నిటి సంసారం కావాలంటే మంచి సంసారం నువ్వు సత్తగాన్ని దాగినప్పిన తర్వాత పెళ్ళాడ కొత్తలకి ఒకసారి ఆడలకు బతుకమ్మ పండుగంటే బహుపీస్తుంటది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే దాని గసొట్టి 20 ముసలవ్వకైనా అవగాంటితో బాణం కొట్టుకుంటదాట. ఇప్పుడు మా అవగారు ఉండే ఉంటే మా నాయనే అచ్చునో మా అవ్వే అచ్చునో అగొని తీసుకుపోయో సీరో చారు పెట్టినాను గడిచేపు బాధపడతారాట ఆడోళ్ళు. మరి కొన్నంత పండుగ రోజున కన్న బిడ్డ అత్తగారింటి కాడ ఎందుకు ఉండాలని కన్న తల్లి కన్న తండ్రి పోయి కన్న బిడ్డను తీసుకొచ్చుకోని అగో 10,000 పట్టు సీర తీసుకొచ్చి 5,000 అత్తరాయిక తీసుకొచ్చి ఒడి లోపలి పెడితే కన్న బిడ్డలు సంపూర పడతారుగా. పండుగ వేయడం 10 రోజులు కవగాంటి కావుంటుంది అత్తగారింటి ఓవంగా ఓ రాజక్క ఓ పోషక్క ఓ జగ్గక్క ఓ పోయిన శక్తి గారు అరుల్లో కొత్తగా వచ్చింది బలగం చీర అని పక్క బట్టలు పిలిచిన కూడా సంబరపడుకుంటూ వెళ్ళిపోతారు కన్న బిడ్డలు. మరి ఒకవేళ బిడ్డ ఈ సంవత్సరం కాలం కాకపోయే బిడ్డ చేతులు కొత్త లేదే అన్నందని సంసారం ఆయే. ఇప్పుడు పెట్టే తీర మళ్ళా చే దసర పెట్టాడు తీర రెండు ఒక్కడే సారి జోడగిట్ల పెడతామన్నాం అనుకో వీళ్ళ కోపం పాడు కానీ ఎక్కడ చేస్తూ ఆ ముక్కను తిరిగి మూతను తిరిగి ముఖంతో దుమ్ముతుమ్మ ఆడుచుకోని వచ్చవా మా అవగాంటి కథ వాళ్ళు ఏం పెట్టిలే వాళ్ళ దినాలు గారు వాళ్ళ అరలు గారు వాళ్ళ ఐదారు ముద్దలు పెట్టా వాళ్ళ సంసారం సట్టు బండలు గాను సీర పెట్టిండ్రా మాగాంటి కట్టుకో చార పెట్టిండ్రా అని ఏడుచుకుంటే ఏడుచుకుంటా మూడు పదల కాడుకత్తారు. మూడు పదల కాడికి రావంగ ఒకవేళ సంకలోపల పొల్లో పొల్లగాడ ఉన్నాడనుకో ఈయన స్వామి రంగయ్య ఆ కోపం ఈ కోపం తోడిచి దడపడి ఒక్క చెప్పనుకుంటారు. ఏడుచుకుంటే ఏడుచుకుంటా మూడు పదల కాడుకత్తారు. ఆ మూడు పదల కాడ మట్టి రోడ్ అయితే కానీ ఇసోటి సీసీ రోడ్ డాంబోడో అయిందనుకో ఈ చేతులకు నేలకు గోలు లేకుండా మంచిగా డాంబర్ రోడ్ కత్తరిగా బర్రా బర్ర బర్ర దీనికి దుమ్ము రాకుండా ఎత్తే దోసలమన్ను అంటారు. ఈ అవగాహనలు కాలిపోని అంటారు, అవగాహనలు కూలిపోని అంటారే బామా బిడ్డలవని బిడ్డలమ్మ నా భార్య కొడుకులు మనకి ఎందుకమ్మా నా భార్య, ఇలా బిడ్డలు మనకి ఎందుకమ్మా బాబా. కొడుకులతో కొన్ని బాధలు బిడ్డలతో బహు బాధలు. రాజ్యానికి రాదు నేనున్నా, రాజ్యానికి రాని నువ్వు ఉన్నావు. ఊరి లోపల రాజ్యం లోపల ఎందరో ఆడోళ్ళు ఉన్నారు, ఎందరో మగోళ్ళు ఉన్నారు.
ఆగు ఆడళ్ళందరినీ ఓ బిడ్డలు అనుకుందాం, మొగళ్ళందరినీ ఓ కొడుకులు అనుకుందాం. అది కాకుండా గాలి బాబా మనగా గర్భవాసం అందు ఒక గారు ఒక కన్న కొడుకు వలహార మారాదు ఉన్నాడు. ఆగో వాడు రేపు పెరిగి పెద్దవాడిన తర్వాత వాడికి లగ్గ వేస్తే మనకు కోడలొస్తుంది. ఆగో కోడలనే బిడ్డ అనుకుందామే ఓ బామ మనము. అగో గానాడు చేసుకున్న భర్త ఏమన్నాడు, ఓబామా చిన్నదాన రాజ్యానికి రాజు అంటే తండ్రి అసొంటోడు, రాని అంటే తల్లి అసొంటిది. ఈ ఆడోళ్ళందరినీ బిడ్డలు అనుకో, మొగళ్ళందరినీ కొడుకులు అనుకోమంటున్నావు నాదా? అగో అందుకే అంటారు, తాలైన బుర్రైన తన సేను అండాల, ఎడ్డైన గుడ్డైన తన కడుపు అండాల, పరాయి పిలగన్లకు గాదులు వెట్టిద్దే పై కాలు సేటంటారు, అక్క పిల్ల అదికి రాదు చెల్ల పిల్ల చేతికి రాదు అంటారు నాదా? పరాయి సేను లోపల కుంచడు అండితే మనకేం అత్తయ్య నాదా, ఇరుస వండితే మనకి అత్తయ్యా? అట్లా కాకున్నా ఒక్క కొడుకు వరహాల మారాదు ఉన్నాడు, కొడుకు లగ్గం చేసినట్టయితే కోడలు అత్తది కోడల్నే బిడ్డని కొమ్మంటాను. అందుకే అంటారు, కోటి వరాలు పోసినా కోడల్ని బిడ్డ కాదు, లక్ష వరాలు పోసినా గానీ అల్లుడోడు కొడుకు కాదంట. అందుకనే అల్లుని గుణం ఉన్న కుక్క గుణం ఒక్కటేనట. అల్లునికేమో ముళ్ళ చూపెట్టద్దాడ, కుక్కకు సర్ది చూపెట్టద్దాడ. ఎందుకని అంటే మనం అన్నం తినంగా కుక్క మన దగ్గరకు వచ్చి బాగా చూసింది అనుకో, ఈ కుక్క పాడగాని బాగా చూస్తుంది, ఇంత జిట్టి గిట్లలి ఇక్కడ ఇంత ముక్కో బొక్కో పారేస్తాం, ముక్క తింటది బొక్క తింటే తెల్లారికి అదే టైం కత్తలికి అది ముందట్టు నిలబడుతుంది. మరి అల్లుడు వచ్చి నరుసుకోపోతే ఏం పేర్లు పెడతానని బీరవతాలం దీశాన్లకెళ్ళి 500 చేతులు పట్టుకొని, అరే సీనిగా మీ బావ వచ్చిండు 500 రూపాయలు ఇస్తున్న సెంటర్ కాడికి ఇక్కలంత చికెను రాంగ కోట రొట్టుకరం మన 500 చేతులు పెట్టి, అల్లుడు వచ్చిందని అటువంటి ఒక్క బీడి పీబిడి బిర్యానీ చేసి అల్లుని కూర్చుండ పెట్టి దయ్యానికి పెట్టినట్టు పెట్టినాం అనుకో, నెల్లోలకి వచ్చాడు 15 రోజులకే అత్తాడు, 15 రోజులకి వచ్చాడు 1 వారం రోజులకే అత్తాడు, 1 వారం రోజులకి వచ్చాడు 3 రోజులకి అత్తాడు. సీనయ్య సీనయ్య పోతు పోతు గాలిన అత్తన్నం ఏంది కొడుకు అంటే, అత్తమ్మ అత్తమ్మ నీ బిడ్డకు మా అవ్వకు పడతలేదు, ఈ ములకల పెళ్లి ఇక్కడ పంజు పెట్టమని ఇక్కడనే ఉంటా అంటాడు. ఎందుకంటే ముళ్ళని చూసింది కాబట్టి అల్లుడిని విడిచిపెట్టాడు. నాదా మనకు కొడుకు ఉన్నాడు, కొడుకు లగ్గం చేస్తే కోడలు వస్తుంది, కోడల్నే బిడ్డని కొమ్మంటాను. అందుకే అంటారు, కోటి వరాలు పోసినా కోడల్ది బిడ్డ కాదు, కోడలు దాని గుణం ఉన్న కోడి గుణం ఒక్కటేనాట. బిడ్డలు లేకపోతే కోడలు దాన్ని ఎంత మంచిగానన్నా చూసుకో, 10,000 పట్టి చీరదే, 5,000 అద్దారేకదే, ఒంటి నిన్న నగలు పెట్టు, ఇటువంటి కథ కన్నో కలువైన కన్నో కొయ్యవైన కన్నో కూసున్నది అనుకో, సుశీల నీ అత్త మంచిగా చూసుకుంటా, చూసుకుంటా కంచి అని అప్పుడే ముక్కిరుస్తుంది. అదే కోని విలు చిత్ర ఇక్కడనే బుక్కుతుంది, ఇక్కడనే ముక్కు రాస్తుంది. కోడలు దాని గుణం ఉన్న కోడి గుణం ఒక్కటే అంటారు. నాదా ఆడిబిడ్డకి పెట్టింది, అర్తివానికి పెట్టింది, 5 ఊళ్ళకు పేరు వెళ్తుంది. ఇళ్ళ ములక అటువంటి ఒక నాగపూర్ వారి ఇళ్ళలో తిరుపన్న చచ్చిపోయిన మన కథ చెప్పడానికి వస్తే, మనం రాగానే మనకి ఇస్తారు వేసి కడుపు నిండా అన్నం పెట్టింది. ఇళ్ళ వీళ్ళ ఇంటి కాడ తిన్నది రేపు గోరకని కడ చేసుకుంటాం. అదే మనకు ఒక బిడ్డ ఉన్నది అనుకో, రాకిట్ల పండుకో దసరా పండుకో మన దగ్గరికి వస్తే మన దగ్గర ఏమి లేకున్నా రైక ముక్క పెట్టి కాళ్ళు మొక్కిన కానీ సంబరపడతారు. ఆ రైక ముక్క అవగారింటి కాడ ఉట్టించుకొని అత్తగారి ఇంటికి పోతారు. గిసొంటి కథ కన్నో కలవైన కన్నో కొయ్యవైన కన్నో కూర్చున్నారు అనుకో, కవిత ఈ రైక మంచి కుదిరింది ఎక్కడ ఉట్టించినవంటే, మొన్న రాకిట్లు కట్టడానికి మా అవగారింటి కోత నాకు రైక పెట్టింది, మా అవగారింటికి ములుకల పెళ్లి కోత నాకు రైక పెట్టింది. గల్ల సూపర్ మచ్చి పక్కా లోకల్ అని అవ్వగారింటి కాడ పెట్టింది, అత్తగారింటి కాడ చేసుకుంది. నాదా ఆడిబిడ్డకి పెట్టింది, అర్థివానికి పెట్టింది, 5 ఊళ్ళకు పేరు వెళ్తుంది. మనం ఒక్క కొడుకు తోడ బిడ్డ సంతాన పరం కావాలి. అగో సంతాన పరం ఉంటేనేమో బతుకుతా, లేదన్న మాట ఏది ఉంటే నేను చత్తా నిన్ను చంపుతా వీళ్ళని చంపుతాని మమ్మల్ని చంపడేందుకు నువ్వు ఒకసారి సత్యమైతే అందరా, ఒక్కసారి కూడా పెళ్లి కాలి మందరికి 2 సార్లు అయితే రచ్చబాటలు చూడుపో, ఒక్కొక్కడికి 3 4 ఉంటారు, బతుక జటక బండి ఒక్కడికి 4 ఉంటారు, ఇది కూడా నిజమే. కావాలనయ్యా వద్దు అంటే అన్న, కావాలి నీ భర్తని చెప్తాను విను, నీ భార్య ఎప్పుడైతే బావుల వడ్డీ మొదలయ్యి మహిళా సంఘాలు తయారయ్యో, ఇక మా మొగళ్ళ సంఘాలని మొత్తం పా సంఘాలు అయితే మా వాళ్ళు ఉన్నారా, మీ వాళ్ళు
ఎక్కువ ఉన్నారో లెక్క పెట్టుకో ఇక్కడ. మా వాళ్ళు కూడా తీరుగానే ఉన్నారు కానీ ఛార్జింగ్, మా వాళ్ళు కూడా తీరుగానే ఉన్నారు. అగో ఇద్దరు భార్య భర్తలు మరి బండ్ల నిండా బంగారం పట్టుకొని పూల కంట పోదామా అని బండ్ల నిండా బంగారం పట్టుకున్నది భర్తను మదరికిచ్చి బోరకిచ్చి అల్ల నేర్పులు నేర్పు రాయేసుంటోని లక్కోలు వేసింది. అందుకే ఆడోళ్ళు మాట్లాడితే సిమెంట్ తోను గోడ పెట్టినట్టుంటది. నా మొగోళ్ళు మాట్లాడుతాడు ఇదకమ్మల దరిగట్టి బండ్ల నిండా బంగారం పోసుకొని ఏనాడైనా గాని పూయలు కట్టబోతామని.